Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi Vairagyam Tammude Karanama ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను 100% రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏపీ రాజకీయాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా తనకు లేదని స్పష్టంగా ప్రకటించేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. ఒక్కసారిగా చిరంజీవిలో ఇంతటి వైరాగ్యం ఎందుకు వచ్చేసింది? కొద్ది రోజుల క్రితమే ఏదో ఫంక్షన్లో మాట్లాడుతూ అవసరమైనప్పుడు తన తమ్ముడికి మద్దతుగా నిలబడతానని ఇదే చిరంజీవి ప్రకటించారు. తన తమ్ముడు రాజకీయాలలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఈ గ్యాప్లో ఏమైపోయిందని మెగాస్టార్ వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారంటే అర్థమేంటి? ఏపీ రాజకీయాలతో సంబంధం లేదన్నారంటే జనసేనను కూడా పట్టించుకోను అని చెప్పినట్లే అర్థమొస్తోంది. తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది మెగా అభిమానులు రాబోయే ఎన్నికలలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తాడని ఎదురు చూస్తున్నట్లున్నారు. ఇంతలోనే ఎవరూ ఊహించని రీతిలో పెద్ద బండ పడేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే పవన్ వైఖరితో చిరంజీవి విసిగిపోయినట్లుగా ఉందట. స్వతంత్రంగా రాజకీయాలు చేయకుండా తమ్ముడు వెళ్ళి చంద్రబాబు నాయుడు చంకలో ఎక్కి కూర్చోవడం మెగాస్టార్కు నచ్చలేదేమో అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. టీడీపీతో తమ్ముడు పొత్తు పెట్టుకోవడం చిరంజీవికి ఇష్టం లేదనే ప్రచారం పెరిగిపోతోంది. చాలా చోట్ల కమ్మ కాపుల మధ్య ఏమాత్రం పడదన్న విషయం చిరంజీవికి బాగా తెలుసు. పవన్ చంద్రబాబుతో కలవాలని చేస్తున్న ప్రయత్నాలు కాపుల్లోనే బలమైన సెక్షన్కు ఏమాత్రం నచ్చడం లేదు. చంద్రబాబుకు ఎంత దగ్గరైతే పవన్ అంత నష్టపోతారనే భావన చిరంజీవిలో ఉందని సమాచారం. ఇలాంటి అనేక రాజకీయాలతోనే చిరంజీవి తమ్ముడి రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. ఇందులో నుండి వచ్చిందే తాజా వైరాగ్యపు మాటలని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది మళ్ళీ నెక్స్ట్ ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేసి చూడాల్సిందే.